हाय फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू माय चैनल। नेनु मी कुमार स्वामी, मीरु चूस्तुन्नारु अनगा व्लॉग्स। सो फ्रेंड्स, ई रोज मन रेसीपी वच्चेसी टेस्टी टेस्टी गा यम्मी यम्मी गा उंडे डबल का मीठा। फ्रेंड्स, चेयकुंडा मन किचन लोकी वेल्दाम फ्रेंड्स। सो फ्रेंड्स, ना ओक रिक्वेस्ट, मीरु गनुक ना चैनल नी फस्ट टाइम चूस्तुन्नट्लयिते किंद उन्न सब्सक्राइब बटन क्लिक चेसी पक्कन उन्न गंट सिंबल्नी आन लो पेट्टंडि फ्रेंड्स। दानि वाला मीकु ना वीडियोस अन्नी मीकु फस्ट टाइम चूडगलुगुतारु। सो लेट चेयकुंडा वीडियोलोकी वेल्दामा। ఎంతో రుచిగా ఉండే డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు, ముందుగా బ్రెడ్, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్, నెయ్యి మరియు చక్కెర। ముందుగా బ్రెడ్ ముక్కల్ని ఇలా నాలుగు స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె పోసుకొని ఈ మన బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, మనకు ఆయిల్ మంచిగా వేడెక్కాక ఇలా వేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, వీటిని మంచిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ ని। ఇలా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్। చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇది తీసి పక్కన పెట్టుకుందాం। ఒక pan లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇందులో మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని అలా కొద్దిగా అట్లా వేపుకుందాం। తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర, కప్పు వాటర్ పోసుకొని తెలుసా ఫ్రెండ్స్, చక్కెర పాకం పట్టుకోవాలి మంచిగా। ఇలా తీగ పాకం వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్। ఇలా మనకు పంచదార ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ప్లేసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందులో వేసుకోవాలి। ఇలా పంచదార పక్కన మనం వేసుకున్న బ్రెడ్ ప్లేసెస్ కి ఇలా మంచిగా అంటుకునే వరకు ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి। చూడండి, ఇలా అయిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు పాలు పోస్తాం। తర్వాత ఇందులో యాలకుల పొడి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని కలుపుకొని దింపేసుకోవడం। సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।